హాయ్ ఫ్రెండ్స్, నేను బాబా టూల్స్ నుంచి కొన్ని మనకి రిపేరింగ్ చేసుకోవడానికి కొన్ని టూల్స్ అయితే నేను పర్చేజ్ చేశాను. ఆ టూల్స్ ఏంటి, ఆ టూల్స్ వల్ల ఉపయోగాలు ఏంటి, అవి కాస్ట్ ఎంత అవుతాయి, ఇవన్నీ కూడా నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. అయితే ఈ టూల్స్ ఎలా పనిచేస్తాయి, దీనివల్ల మనకి ఉపయోగం ఉంటుందా లేదా అనేది నేను మీకు నెక్స్ట్ వీడియో చేస్తాను. ముందుగా అయితే ఈ టూల్స్ అనేవి ఏమేమి కొన్నాననేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఒకసారి బాక్స్ ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే బాక్స్ ప్యాకింగ్ వచ్చింది. పైన ఇక్కడ స్పాంజ్ డ్యామేజ్ అవ్వకుండా స్పాంజ్ వచ్చింది. ఇక్కడ చూస్తే ఇది ఒకటి షన్సైన్ది, ఒక కట్టర్ ఒకటి తీసుకున్నాను. మనం పీసీబీకి పైన మెష్లు అనేవి కట్ చేయటానికి బయట అయితే మార్కెట్లో దొరుకుతుంది. ఇంతకుముందైతే నేను మార్కెట్లో ఉపయోగిస్తున్న కట్టరే వాడుతున్నాను, కానీ ఇది షన్సైన్కి సంబంధించింది కాబట్టి అసలు ఇది ఎలా ఉంటుంది, దీనివల్ల మనకి యూజ్ ఉంటుందా లేదా మార్కెట్లో ఉండే కట్టరే మనం పర్చేజ్ చేసుకోవచ్చా అనేది తెలుసుకోవాలని నేను ఈ టూల్ అయితే పర్చేజ్ చేశాను. తర్వాత ఇవి 4/6 ఇవి ట్వీజర్స్ అన్నమాట, పించర్స్ కూడా అని అంటారు. ఇవి నేను ఇది కూడా వచ్చేసి బాబా టూల్స్కి, ఇది బాబా టూల్స్కి సంబంధించి కొన్నాను. 5-in-1 అనమాట, 5 ఉన్నాయి, ఒకసారి 5 ఉన్నాయి, ఇవి ఒకే కిట్లో 5 ఉన్నాయి. ఇవి కూడా ఏంటి అసలు ఎలా ఉంటాయి, బయట నేనైతే ఈ ఎప్పుడైనా సరే ట్వీజర్స్ అనేవి మనం బయట మన ఎలక్ట్రానిక్ షాప్లో కొనుక్కుంటే అవి అంత క్వాలిటీ ఉండవు. మీరు వాచ్ షాపులు ఉండేవి చూసారా, వాచ్కి సంబంధించిన యాక్సెసరీస్ అమ్మే షాపులు ఉంటాయి, ఆ షాపులు అయితే ఈ ట్వీజర్స్ అనేవి చాలా క్వాలిటీ ఉంటాయి. నేను మీకు అవి కూడా పర్చేజ్ చేస్తాను. నేను విజయవాడ వెళ్ళినప్పుడు విజయవాడలో పర్చేజ్ చేస్తాను. ఇవి నేను టెంపరీగా నేను తీసుకున్నాను బాబా టూల్స్కి సంబంధించింది. దీని క్వాలిటీ ఎలా ఉంటుందో, వాటి క్వాలిటీ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఇది మల్టీమీటర్ ప్రోబ్స్. ఇవి నేను ఆల్రెడీ ఒక మల్టీమీటర్ కొన్నాను. ఆ మల్టీమీటర్కి అయితే ఈ ప్రోబ్స్లో ఇక్కడ స్టార్టింగ్లో ఇక్కడ మనకి సన్నగా నీడిల్ అయితే లేదు, దానికి సన్నగా అయితే నీడిల్స్ లేవు. అందుకని నేను ఏదన్నా కెపాసిటర్స్ రెసిస్టర్స్ అవి చెక్ చేయడానికి కొద్దిగా ఆ నీడిల్గా ఉండాలని చెప్పేసి సన్నగా ఉండాలని నేను సన్నగా ఉండే ప్రోబ్స్ కూడా తెప్పించాను. ఇవి కూడా నేను మీకు చూపిస్తాను తర్వాత. నెక్స్ట్ ఇవి సిపియుని కానీ ఐసీలు కానీ మనం బయటికి తీసేటప్పుడు లేదా గ్లూని కట్ చేయటం కానీ ఇంకా ఏదైనా సరే మనం ఉపయోగించుకోవటానికైతే ఈ బ్లేడ్ అనమాట. ఇది వచ్చేసి మెకానిక్ కంపెనీది. ఇది ఈ మెకానిక్ కంపెనీది, ఇది ఒకటి తీసుకున్నాను. తర్వాత పీసీబీ హోల్డర్, ఇది పీసీబీ హోల్డర్ కూడా, ఇది వచ్చేసి మెకానిక్ కంపెనీ పీసీబీ హోల్డర్ తీసుకున్నాను. ఇది కూడా దీనివల్ల మనకి, దీని మోడల్ నెంబర్ వచ్చేసి MR6 Pro. ఇది దీనివల్ల మనకి బెనిఫిట్ ఉంటుందా లేదా అనేది మనం నేను మీకు తర్వాత ఇంకో వీడియో చేసి చెప్తాను. ఇది ఎందుకు తీసుకున్నానంటే మార్కెట్లో దొరికే పీసీబీ హోల్డర్స్ బరువు ఉండట్లేదు, అంటే వెయిట్ తక్కువ ఉంటున్నాయి. మనం ఏదన్నా ఐసీ తీసేటప్పుడు కానీ లేదా చుట్టూరు ఉండే ఇవి ఉన్న చుట్టూరు కూడా మనకు రేక్ ఉంటుంది కదా, పెన్షన్ ఐరన్ రేక్ ఉంటుంది కదా, ఐరన్ రేక్స్ తీసేటప్పుడు మనకి ఆ పీసీబీ హోల్డర్ అనేది కదిలిపోతుంది. ఇదైతే చాలా బరువు ఉంటుంది, ఇది అందువల్ల అది కదలటానికైతే ఛాన్స్ ఉండదు. అందుకని నేను ఇది ఒకటి తీసుకున్నాను. ఇంకా ఇవి 2 క్యాన్స్ తీసుకున్నాను. దీనికి మామూలు నీడిల్స్ వస్తాయి. మనం బోర్డు క్లీన్ చేసేటప్పుడు టెన్నర్ కానీ పెట్రోల్ కానీ ఇంకా ఏదైనా సరే మనం క్లీనింగ్ లిక్విడ్ వాడేటప్పుడు ఈ టిన్స్ ద్వారా వాడతాం, అందుకని ఈ టిన్స్ ఒక 2 తీసుకున్నాను. ఇంక ఇక్కడ చూస్తే ఇది మెకానిక్ కంపెనీకి సంబంధించిన గ్లూ రిమూవర్. ఇది మనం సిపియు కానీ ఐసీలు తీసినప్పుడు ఐసీలకి గ్లూ ఉంటుంది కదా, ఆ గ్లూ మనం ఎక్కువగా ఐరన్తో కానీ ఇంకేదైనా బ్లేడ్తో కానీ రఫ్ చేసే ముందు ఈ గ్లూ రిమూవర్ కనుక మనం అప్లై చేసి ఒక 1 మినిట్ అలా వెయిట్ చేసినట్లయితే
గ్లూ అంతా కరిగిపోతుంది, అప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఇది ఒకటి గ్లూ రిమూవర్. ఇది కూడా ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది మనం ఇంకొక వీడియో చేసి చూపిస్తాను. నెక్స్ట్ ఇది వచ్చేసేసి 6 port సన్షైన్ కంపెనీది, ఇంటెలిజెంట్ ఫాస్ట్ లైటింగ్ డివైజ్. 6 ఫోన్లు ఒకసారి ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇంక ఇది ఎందుకు కొన్నానంటే నేను ఇది మన ఫోన్ రిపేర్కి వచ్చినప్పుడు దాన్ని ఛార్జింగ్ పెట్టినప్పుడు ఎంత యాంప్స్ అయితే ఫోన్ కన్సెప్షన్ తీసుకుంటుంది ఏంటనేది మనం తెలుసుకోవటానికి నేను ఇది తీసుకున్నాను. అలాగా అట్లా మన కన్సెప్షన్ తెలుసుకోవటానికి చాలా టూల్స్ ఉన్నాయి. అయితే ఇదైతే మనకు కొద్దిగా ఇంకా మనం ఎక్కువ ఛార్జర్లు వాడకుండా ఒకే ఛార్జర్ తోటి సి కేబుల్, V8 కేబుల్, ఇంకా అలాగా అన్ని కేబుల్స్ కూడా దీనికి మనం యాడ్ చేసుకోవచ్చు. మనకి ఎక్కువగా ఛార్జర్లు వాడకుండా ఇదైతే మనకి ఉపయోగపడుతుంది. ఇంకా ఇది వచ్చేసి రీ లైఫ్ బీజీఏ ఫ్లెక్స్ అన్నట్టు పేస్ట్. ఇది మన రీబాలింగ్ చేసేటప్పుడు ఈ పేస్ట్ అయితే వాడాలి. ఈ పేస్ట్ కూడా నేను వాడి ఏ విధంగా ఉంటుంది, ఇది ఎలా పనిచేస్తుంది ఏంటనేది కూడా నేను మీకు ఇంకొక వీడియో చేసి చూపిస్తాను. తర్వాత ఇది వచ్చేసి యూవీ లైట్ కూడా నేను మీకు ఒకసారి యూజ్ చేసినప్పుడు ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది కూడా చూస్తాను. మార్కెట్లో యూవీ లైట్స్ దొరుకుతున్నాయి, కానీ అది ఎక్కువ టైం తీసుకుంటుంది ఒకటి. రెండోది ఫేక్ యూవీ లైట్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే జస్ట్ బ్లూ కలర్ ఎల్ఈడి పెట్టేసి ఇచ్చేస్తున్నారు తక్కువలో, 200 to 150 rupees కలర్. మనకు అది 150 to 200 వస్తుంది కదా అని చెప్పేసి మనం అది పర్చేజ్ చేసుకున్నట్టయితే మనకి యూవీ అనేది షింక్ అవ్వదు. ఇప్పుడు ఇది నేను అందుకనే నేను ఇది ఆన్లైన్లో పర్చేజ్ చేశాను, బాబా టూల్స్లోనే పర్చేజ్ చేశాను. ఇది అయితే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర యూవీ లైట్ ఉంటుంది, అందువల్ల నేను బాబా టూల్స్లో పర్చేజ్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ చూస్తే మెకానిక్కి సంబంధించిన ఇది క్లీనింగ్ సొల్యూషన్. ఇది క్లీనింగ్ సొల్యూషన్. ఈ క్లీనింగ్ సొల్యూషన్ నేనైతే జనరల్గా మామూలుగా టెన్నర్ వాడుతున్నాను, లేదా ఇప్పుడు మార్కెట్లో 360 అని చెప్పేసి స్ప్రేలు దొరుకుతున్నాయి, అలా స్ప్రేస్ యూజ్ చేస్తున్నాను. కానీ ఇదేదో చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇది చాలా బాగా క్లీన్ అవుతుంది, మనం రీబాలింగ్కి యూజ్ చేసినప్పుడు రీబాలింగ్ వాడినప్పుడు ఇది మనం క్లీన్ చేస్తే చాలా పర్ఫెక్ట్ క్లీన్ అవుతుంది అని చెప్పేసి చెప్పారు. అందుకని ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి నేను ఇది మెకానిక్ కంపెనీకి సంబంధించిన లిక్విడ్ ఇది. ఇది కూడా నేను బాబా టూల్స్లో అనుకున్నాను. ఇదైతే నాకు కొద్దిగా డ్యామేజ్ అయ్యి వచ్చింది ఈ ఎయిర్ వల్ల. ఇది ఈరోజు నేను ఇక్కడ మన బాబా టూల్స్ నుంచి నేను ఇవన్నీ కూడా పర్చేజ్ చేశాను. ఇంకా నేను పర్చేజ్ చేయాల్సి ఉన్నాయి. అయితే కొద్దిగా ఈ కొరియర్ చూసుకొని నెక్స్ట్ ఆ కొరియర్ ఎలా ఉంటుంది ఏంటి, ఆ టూల్స్ కొన్ని ఆన్లైన్లో మనం పెట్టిన ఆర్డర్ అయితే రావట్లేదు, అలాగే ఏమైనా ఉంటుందా లేదా అని చెప్పేసి నేను పర్చేజ్ చేశాను. బాబా టూల్స్ వాళ్ళైతే నాకు పర్ఫెక్ట్గా నేను పెట్టిన ఆర్డర్ వరకు నాకు పంపించేసేసారు. ఇవన్నీ కూడా రేట్లు, ఇవన్నీ కూడా ఎంత కొనాను నేను, ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలోనే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.